కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీటి పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యపై మాట్లాడేందుకు విద్యార్థి నాయకులు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి నాయకులు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారులను నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీటి పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇక నీటి సమస్యపై మాట్లాడేందుకు విద్యార్థి నాయకులు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ను కూడా కోరడం జరిగింది. అయితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి నాయకులు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారులను ప్రస్తుతం నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించారు అధికారులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఏంటి సిచ్యువేషన్? ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఏటా నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఒకవైపు నీటి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే నిన్న సైతం తెలంగాణ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మరొకవైపు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని కలిసేటటువంటి ప్రయత్నం విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ చేరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ను రద్దు చేయడంతో పాటు ఆ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ఆ కిషన్ రెడ్డిని విన్నవించుకునేందుకు విద్యార్థి సంఘ నేతలంతా కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఈరోజు కొద్దిసేపు క్రితంగా విద్యార్థి సంఘాలు ఎన్ఎస్సీ ఎస్ఎంఐ ఇతర విద్యార్థి సంఘాల నేతలంతా కూడా కిషన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ముట్టడించి ఆ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేయడం జరిగింది. వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలుగజేసుకొని వెంటనే ఆ విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఇంటి నుంచి ముట్టడించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి ఎన్ఏసీఐ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ తో పాటు నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ అనేకుంట పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం నీటి సంబంధించినటువంటి ఎగ్జామ్ పైన చేసిన నిరసనలు వ్యక్తమవుతున్నట్టు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.